హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అండి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఒక 4 గుడ్లని మనం ఈ కడాయిలో వేపుకోవాలి. కడాయి ఖచ్చితంగా హీట్ అవ్వాలి. హీట్ అయితేనే గుడ్లు మనం వేసినవి అంటుకోకుండా ఉంటాయి, లేదంటే పెచ్చుల కింద ఊడొచ్చేస్తాయి. సో మనం గుడ్లు బాగా వేగనిచ్చాం కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి గుడ్లను. చూసారు కదా, పసుపు వేసుకోవడం వల్ల చాలా ఈవెన్గా నీట్గా ఉంటుంది. సో మనం అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇవి మనం ఫ్రై చేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనిచ్చి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసుకుని బాగా మనం యాలక్కాయ వేసుకుని దోరగా వేగనివ్వాలి. బాగా దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ దోరగా వేగనివ్వాలి. మసాలా దినుసులు బాగా వేగిన తర్వాతే ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసుకుని మనం వేగనివ్వాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ముక్కలు పట్టేలా మనం వేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం ఒక చిన్న కప్ పెరుగు కూడా మనం యాడ్ చేసుకోవాలి. పెరుగుని బాగా మనం స్పూన్తో బాగా చిలుక్కుని వేసుకోవాలి, లేదంటే గడ్డల గడ్డల కింద పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం కారం, అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసుకుని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మనం దగ్గర పడిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా మనం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఆల్రెడీ మనం స్టార్టింగ్ మనం కొన్ని ఉల్లిపాయలను వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా కొంచెం యాడ్ చేసుకుని మనం ఒక కప్పు రైస్కి మనం 2 కప్పుల వాటర్ని వేసుకోవాలన్నమాట. సో మనం 2 కప్పుల వాటర్ని వేసుకున్నాం కదా, బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు రైస్ని మనం కడుక్కుని పక్కన పెట్టుకున్నాం. ఆ రైస్ని కూడా ఇందులో వేసేసుకుని ఒక 10 ఆర్ 7 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ఆల్రెడీ మనం వేపుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఎగ్స్ కూడా మనం వేసేసుకుని ఒక 7 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపులో. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మీరు అన్నం కుక్ అయ్యేటప్పుడు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత ఒక 3 మినిట్స్ మనం స్లో ఫ్లేమ్లో పెడితే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో ఎగ్ బిర్యానీ. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.